ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవాపురంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత అందరూ మనవాళ్లే అనుకుని పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తానన్నారు. కొంతమంది అధికారాన్ని వాళ్ళ స్వార్థం కోసం అధికార యంత్రాంగం కోసం వాడుకుంటున్నారని, అటువంటి వారికి తిలోదకాలు ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన విమర్శించారు. వారు అనే ఉద్దేశంతో మనతో కలిసిపోవడానికి వారు మన దగ్గరికి వచ్చారు. మన అందరం కలిసి వారిని కానివ్వండి, వారి తరఫున వచ్చిన కార్యకర్త ప్రతి ఒక్క కార్యకర్తని కానీ మనం మనస్ఫూర్తిగా కలుపుకొని పోవాల్సిందిగా నా చిన్న కోరుతున్నాం. అదేవిధంగా మండల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకత్వం కూడా, కాంగ్రెస్ అర్జున్ తిరుపతి పరిచయం, మాజీ ఎంపీటీసీ ధారావత హరీష్, నల్లగట్ట అశోక్, రామ నరేందర్ నరేందర్ శేషగిరి, ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సైదుల్ గారికి, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా తప్పకుండా గోదావరి జలాలు మీ పారేరు జలాశయాలకు వచ్చేదాకనే నేను రాజకీయాల్లో ఉంటానని చెప్పడానికి అది నా జీవిత కోరిక, నా రాజకీయ కోరిక, నాకు జన్మనిచ్చినటువంటి జిల్లా ప్రజల యొక్క ఆకాంక్ష. తద్వారానే అన్ని రకాలుగా ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి జరుగుతుంది అనేది నా ఆశ. సాగు జనాలు ఉంటే ఆ కుటుంబాలు బాగుపడతాయి, ఆ కుటుంబాల పిల్లల నాడు అభివృద్ధిగా చదివించుకోగలుగుతారు, వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు చూసుకోగలుగుతారు, వాళ్ళ ఇల్లు వాళ్ళు కట్టుకోగలుగుతారు, వాళ్ళ మరుగుదొడ్డి వాళ్ళు కట్టుకోగలుగుతారు, వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేయగలుగుతారు. ఈ రకంగా దాన వేసేటటువంటి పరిస్థితి రైతులకే సంక్రమిస్తుంది. అప్పుడు రాజకీయ నాయకులు వెళ్లి వాళ్ళని మనం దాన పడుకుని ఎన్నికలు చేయాల్సినటువంటి పరిస్థితి గతంలో ఏ రకంగా ఉందో మళ్ళీ ఆ రకంగా రావాలని నా కోరిక. లేకపోతే ఎక్కడో కమిషన్లు తీసుకొని బార్ షాపుల దగ్గర వసూలు చేసో, కాంట్రాక్టర్లు పీడించో, మీరు ఎప్పుడు చేస్తారని చూసే రకం నాది కాదు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం మీరందరూ చల్లగా బతికి, మీరందరూ మీ చల్లని కరుణతోటి, మీ చల్లని చూపుతోటి, మీ యొక్క ఆశీర్వాదంతో మీరు రాజకీయాల్లో నిలబడాలని కోరుకుంటాం తప్ప మా దాన ధర్మాలతోటి మిమ్మల్ని ఎప్పుడు కూడా పెంచగాళ్ళగా వచ్చే పరిస్థితి నేను కళ్లతోటి చూడకూడదని నా ఆకాంక్ష. అందుకనే నేను ముందుగా మీ సాగునీరుకి ప్రయత్నం చేశాను, మీ రహదారుల వ్యవస్థ కోసం ప్రయత్నం చేశాను, మీ విద్యుత్ శక్తి సమస్యల కోసం ప్రయత్నం చేశాను. నేను గతంలో తిరుమల అయిపోయాను 83, 84, 85 వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి కఠోరమైనటువంటి పరిస్థితిని నేను అనేక రకాలుగా నేను అధికారంలో ఉన్నప్పుడల్లా ప్రయత్నం చేశాను, కానీ పూర్తి స్థాయిలో చేయలేకపోయాను. మోటాపురం లిఫ్ట్లు పెట్టినా, లేకపోతే పాలేరుకి బ్యాక్ వాటర్ లిఫ్ట్లు పెట్టినా, చెక్ డ్యాములు కట్టినా, లేకపోతే డైవర్షన్ స్కీములు పెట్టినా మీకు సంతృప్తి కలిగించలేదు. అందుకనే కొత్తగా వచ్చినటువంటి రాష్ట్రంలో మనకు అవకాశం ఉంది. గతంలో కృష్ణా బేసిన్, గోదావరి బేసిన్ అని చెప్పి కొన్ని నియమాలు నిబంధనలు ఉండేవి ఉమ్మడి రాష్ట్రంలో. అందువల్ల నేను పూర్తి స్థాయిలో ఆ కార్యక్రమం చేపట్టలేకపోయాను. అందుకని ఆ రోజు ఉన్నటువంటి తుమ్మగూడాన్ని నేను మొన్న ప్రారంభించాను. పనులు జరుగుతున్నాయి, కానీ 4 సంవత్సరాలు